నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు హెల్త్ సూపర్వైజర్లు అసిస్టెంట్లు ఏఎన్ఎంలు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జొన్నవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగులకు గత 5 నెలల నుంచి జీతాలు అందలేదని వాపోయారు. దీనిపై ఎల్డీసీ అధికారులని అడగ టెక్నికల్ ప్రాబ్లం ఉందంటున్నారన్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి మా జీతాలను సకాలంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదేమంటే టెక్నికల్ ఇష్యూ ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం కజ్రీలో వాళ్ళు లింక్ చేశాము కానీ లింక్ అవ్వట్లేదు. అది టెక్నికల్ ఇష్యూ, విజయవాడకు చేయించుకోవాలా నెల్లూరుకు చేయించుకోవాలని ఏదో ఒకసారి చెప్తూనే ఉన్నారు. జూన్ 23వ తేదీ నుండి ఈ రోజు వరకు మాకైతే జీతాలు ముగ్గురు సూపర్వైజర్ క్యాడర్లో జనరల్ ట్రాన్స్ఫర్లో ఇక్కడికి వచ్చే ముగ్గురికి కూడా శాలరీలు రాలేదు. మాకన్నా ముందు నుంచి ఇక్కడ ఉన్న వాళ్లకు చాలామందికి ఒక 5-6 నెలల నుంచి శాలరీలు రాలేదు. అలాగే హెల్త్ అసిస్టెంట్లు ఏఎన్ఎంస్ వాళ్లకు కూడా 1 మంత్ నుంచి కూడా అక్కడ నుంచి హెడ్లు ఇక్కడికి మార్చినందువల్ల ఆ హెడ్లు మ్యాపింగ్ కాలేదు. అందువల్ల మీరు ఎవరు ఇన్ కావట్లేదు కాబట్టి మీకు శాలరీలు రావట్లేదని ఇక్కడ మా డాక్టర్ గారు ఎల్డీసీ గారు వాళ్ళు చెప్తున్నారు. అది ఎవరు మా హెడ్స్ని ఇంక్లూడ్ చేసిన తర్వాత ఇది మేము మా ఐడీలు మొత్తం ఇక్కడ ఇన్ కావాలంటే ఎవరు చేయాలో ఏం అనేది మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. బుచ్చిరెడ్డిపాలెం ట్రెజరీ వాళ్ళు మేము కాదు, మేము మా పని అయిపోయింది, మేము చేతులు దులుకున్నామని వాళ్ళు అంటున్నారు. నెల్లూరు ఏటీఓ గారిని అడిగితే మేము కూడా ఫార్వర్డ్ చేసాము, అయిపోయింది మా పని అయిపోయింది అని వాళ్ళు అంటున్నారు. ఎవరు కానీ పోనో ఎక్కడికి పోనో అర్థం కానీ అయోమయ పరిస్థితుల్లో 30 మంది స్టాఫ్ మొత్తం టోటల్గా అన్ని రకాలుగా 30 మంది సఫర్ అవుతున్నారు. 4 నెలల నుంచి మాకు జీతాలు సక్రంగా రావటం లేదు. ఈ నెల నుంచి ఒక 5 నెలల నుంచి అయితే ఇద్దరు ఏఎన్ఎంకి అసలు రావటం లేదు. తర్వాత వచ్చి ఇప్పుడు నెల అయిపోయింది, 2 నెలల నుంచి జీతాలు సక్రంగా ఇవ్వలేదు. ప్లస్ అడిగితే మా కారణాలు రకరకాలు చెప్తున్నారు. ఈ కారణాల వల్ల మాకు మేము జీతాలు రాక అనేక ఇబ్బందులు పడతాం. కనీసం ఛార్జీలు కూడా రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఏఎన్ఎంస్. వాళ్ళని పని వాళ్ళ దగ్గర మేము కష్టపడి పని చేయించుకుంటున్నాం. మేము పని చేయించి ఏం ఉపయోగం, వాళ్ళు వాళ్ళే ఉంటారు. మీరు పని చేయించుకునేటప్పుడు మా దగ్గర జీతాలు కూడా ఇప్పించున్నాం. మమ్మల్ని నిలదీస్తున్నారు సూపర్వైజర్గా, మేము వాళ్ళ దగ్గర పని చేయించాలి, నిలదీస్తారు కాబట్టి పై అధికారులు స్పందించి ఖచ్చితంగా మాకు జొన్నవాడికి సక్రంగా జీతాలు అందేలాగా చూస్తారని పై అధికారులు నిర్ణయించి ప్రార్థిస్తున్నాను.